हेलो नमस्ते नेनु शैलजा फ्रम श्री चर्विक इनोवेशन्स नेनु बागुन्नानु होप ऑल आर फाइन ओके इवाळैते मा बाबु पुट्टिन रोज सेलिब्रेशन्स एला चेसाम एंटी अने विवरालैते इक्कड चूपिबोतुन्नानंडि इट्स मेनली एस्पेशली फॉर फैमिली मेंबर्स एंड फ्रेंड्स अंडि एंदुकंटे क्वारंटाइन सिचुएशन इंका इप्पुडु सिचुएशन लो एवर्नि पिलवलेमो सो वाळ्ळकि ई वीडियो द्वारा సెలబ్రేషన్స్ ఇలా చేసాము అని చూపించడానికైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మెయిన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం అండి ఇదైతే ఓకేనా సో ఇంకా పాప మా బాబు మాత్రం బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాడు వాడి బర్త్డే అని సో ఇంకా మళ్ళీ సెలబ్రేషన్స్ అవి స్టార్ట్ చేయకపోతే ఫీల్ అవుతాడని ఇంకా నైట్ ఎలాగో 12కి విష్ చేస్తాం కదా వాడు వెయిట్ చేస్తూ కౌంట్డౌన్ అయితే మొదలు పెట్టేశాడు సో ఇంకా సరేలే వెయిట్ చేస్తున్నాం కదా 12కి అని ఇంకా కొన్ని డెకరేషన్ అవి నైటే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉండిపోయాము సో ఇంకా అలాగా ఇంకా స్టార్ట్ అయితే చేసాము అలా ఇది ఆల్రెడీ మా బ్రదర్ యానివర్సరీ అప్పుడు చూపించాను కదండి ఇలా విడిగా వస్తాయన్నమాట వాటిని అలా దగ్గరికి ఫోల్డ్ చేసి టై చేయాలి టై చేశాక ఇంకా పైన హ్యాంగ్ చేయడానికి అన్నమాట సో పాపం ఇంకా మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారండి ఇప్పుడైతే పాపం నార్మల్గా ఓకే ఇలాంటి స్టార్టప్ నేను చేస్తాను తర్వాత ఆయన ఫిక్స్ చేయడం అవి చేస్తారు కాకపోతే ఇంకొకదాన్ని అయిపోయాను అనుకున్నారు మొత్తానికి అయితే పాపం ఆయన కూడా ఇంకా ఇనీషియల్ నుంచి హెల్ప్ చేశారు సో ఇంకా ఇవి వచ్చేసి నైటే పెట్టేశామండి సో వీటి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇప్పుడు వస్తుంది చూడండి సో ఇది అలా టై చేసి హ్యాంగ్ చేస్తే ఇలా ఉంటుంది మాది వెనక వాల్పేపర్ కదండి సో అది ప్లాస్టర్ వస్తే పోతుందని టై అయితే చేసాము అండ్ నెక్స్ట్ డే వచ్చేసి కేక్ అండి ఇది ఆల్మండ్ హనీ కేక్ అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను సో ఈసారి అయితే ఓవెన్లో చేసేసండి నాకు టైం లేదు ఇంకా అనేసి ఓవెన్లో అయితే చేశాను దీని రెసిపీ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను సో 35 మినిట్స్కి అయితే సెట్ చేసి పెట్టేశాను బాదం కేక్ అయితే ఇక్కడ వచ్చేసి మా అబ్బాయికి ఫేవరెట్ స్వీట్ గులాబ్ జామున్ చేయమని అడిగాడు సో అందుకోసం షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా అక్కడ కేక్ పెట్టేసి ఇక్కడ షుగర్ సిరప్ పెట్టేసి ఇంకా గులాబ్ జామ్ చేయడానికైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇంకా లంచ్ ప్రిపేర్ ఒక పక్కన లంచ్ ప్రిపేర్ చేస్తూ ఇంకా ఇవి కూడా ప్రిపేర్ చేయడం మొదలు పెట్టేశాను నార్మల్గా ఎన్ని చేసా కానీ ఏంటో ఈసారి పెద్దగా ఎవరు రావట్లేదా మేమే అన్న ఫీలింగ్ తెలియదు కానీ పెద్దగా సెలబ్రేషన్ పైన అయితే ఇంట్రెస్ట్ లేదు కాకపోతే పాప మళ్ళీ మా బాబు ఫీల్ అవుతాడండి వాడు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు వాడు బర్త్డే కోసం ఇంకా సరేలే అనేసి వాడికి ఇష్టమైన స్వీట్ అయితే చేశాను స్వీట్ అండ్ కేక్ అయితే బయట తినే పరిస్థితి అస్సలు లేదు ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి నేనే ప్రిపేర్ చేశాను సో ఇక్కడ గులాబ్ జామ్ ప్రిపేర్ అయ్యేలోపు అక్కడ కేక్ అయిపోయింది కేక్ ఎప్పుడైనా మనం కేక్ చేసేప్పుడు ఏంటంటే దానికి కూలింగ్ పీరియడ్ ఇవ్వాలన్నమాట టైం సెట్ చేసిన 35 మినిట్స్ అయిపోయాక ఒక 5-10 మినిట్స్ అయిపోయాక తీసామనుకోండి అలా మంచిగా ఫ్లఫీగా మంచిగా వస్తుంది వెంబడే తీసారనుకోండి అణిగిపోతుంది అన్నమాట సో అదైతే కూల్ అవ్వడానికి పక్కన పెట్టేశాను ఇంతలోపు హనీ సిరప్ ప్రిపేర్ చేశానండి కేక్ కోసం షుగర్ వాటర్ యాడ్ చేసి అది కరిగాక హనీ కూడా వేసేసి షుగర్ హనీ సిరప్ అయితే ప్రిపేర్ చేశాము ఇంకా కేక్ చల్లగా అయిపోయింది సో దాన్ని టూత్ పిక్ తోటి ఫోర్క్ చేసేసి హోల్స్ పెట్టేసి హనీ సిరప్ స్ప్రెడ్ చేయడం అన్నమాట మొత్తం అది పీల్చుకోవాలి కేక్ అంతా మనకి కేక్ ఒకవైపు ఫ్లఫీగా వచ్చింది కదా సో దాన్ని కట్ చేసి ఈక్వల్ చేసాను అన్నమాట చేసేసి హనీ సిరప్ అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసాను కేక్ పైన సో ఇంకా అది మొత్తం పీల్చుకొని స్ప్రెడ్ అయిపోతుంది దీని తర్వాత దానిపైకి జామ్ స్ప్రెడ్ అయితే చేశాను దానికోసం జామ్ అయితే తీసుకున్నాను అసలు చూపించింది అయితే హాఫ్ కప్ అని కాకపోతే మరీ స్వీట్నెస్ ఎక్కువ అవుతుందేమో అని అయితే నేనైతే ఒక 5 స్పూన్స్ అలా తీసుకున్నాను 5 టేబుల్ స్పూన్స్ అలాగా జామ్ తీసుకొని జస్ట్ జామ్ మాత్రమే ప్యాన్లో వేసి మెల్ట్ చేయాలన్నమాట మెల్ట్ చేసిన జామ్ స్ప్రెడ్ ఇప్పుడు మనం కేక్ పైన వేసేయాలి
ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. నేనైతే కొంచెం మినిమంగానే వేసానండి, ఎందుకంటే మరీ స్వీట్నెస్ ఎక్కువ అయితే తినలేమన్నట్టుగా, ఫస్ట్ ట్రయల్ కదా ఎందుకులే అనేసి కొంచెం చూసే వేసాను. కాకపోతే కేక్ టేస్ట్ అయితే సూపర్బ్ ఉందండి, ట్రై చేయొచ్చు డిఫరెంట్గా. ఎప్పుడు రెగ్యులర్ స్పాంజ్ కేక్, వెనిలా కేక్, చాక్లెట్ కేక్ అలా కాకుండా ఇది కూడా ట్రై చేయొచ్చు. పైనుంచి కొబ్బరి పౌడర్ అండి, కోకోనట్ పౌడర్ అయితే స్ప్రెడ్ చేశాను. సో కోకోనట్ పౌడర్ వేసాక దీని టెక్స్చర్ అయితే ఇది. దీని తర్వాత ఏమో చుట్టూరా బాదం ఆల్మండ్స్ గ్రేట్ చేసి అయితే చుట్టూన వేశాను. చుట్టూ స్ప్రెడ్ చేసి కొంచెం ఆ మధ్యలో కూడా స్ప్రెడ్ చేశాను. దీని తర్వాత వచ్చేసి చుట్టూర పెట్టి స్ప్రెడ్ చేశాక చెర్రీస్ కూడా పెట్టానండి కొంచెం లుక్ కోసం అనేసి. కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్బ్గా వచ్చిందండి, చాలా చాలా బాగుంది. ట్రై చేయండి, అందరూ ట్రై చేయండి, మనం చేతితో చేసుకుంటే అదో సాటిస్ఫాక్షన్ కదా. సో ఇక్కడ కేక్ స్ప్రెడ్ కేక్ ప్రిపేర్ చేయడం అయిపోగానే అక్కడ గులాబ్ జామ్ కూడా వేసేసాను. ఇంకా ఇవన్నీ మల్టీ టాస్కింగ్ అన్నమాట, ఒక స్టవ్ పైన సిరప్, ఒకవైపు జామును వేయించడం, ఇంకోవైపు కేక్. అది అయిపోయాక మళ్ళీ ఇంకా కింద బ్యానర్, బెలూన్స్ అవి అయితే ఇంకా వాటి ప్రిపరేషన్ అన్నమాట. కేక్ ప్రిపేర్ చేసాక ఈ బ్యానర్ కట్టడము ట్రై చేశాను, ప్లాస్టర్తో ఆగుతుందేమో అని. కాకపోతే అది ఊడొచ్చేస్తుందండి, పేపర్ కదా వాల్పేపర్ మంచి మందంగా ఉంది, సో ప్లాస్టర్ అయితే ఆగలేదు. సో ఇంకా అక్కడ పైన కట్టిన హ్యాంగింగ్ ఉన్నాయి కదా వాటికి టై చేసేసాను, ఇంకా కొంచెం కరువులాగా చేసేసి టై చేసేసాను. సో ఇది ఈవినింగ్ అన్నమాట కేక్ కటింగ్ టైము, అరౌండ్ 7:30 అలా అయిందండి గుడికి వెళ్ళేసి వచ్చి. దాని తర్వాత అయితే కేక్ కటింగ్ ఆఫ్టర్ లాక్డౌన్, తర్వాత లాక్డౌన్ బిఫోర్ ఎప్పుడు మార్చిలో మా మ్యారేజ్ డే అప్పుడు వెళ్ళామంటే గుడికి, మళ్ళీ నిన్న దర్శనం అయ్యిందండి. ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా నేను, మా హస్బెండ్, మా బాబు ముగ్గురమే ఉన్నాం సెలబ్రేషన్స్ అయితే. సో అది కేక్ కటింగ్ టైం అన్నమాట. మా బాబు చూడండి ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నాడో. ఇది వచ్చేసి కేక్ టాపర్, వాడి ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ అన్నమాట. సో అవన్నీ వాడి రిక్వైర్మెంట్, వాడే దగ్గర ఉండి సెలెక్ట్ చేసుకున్నాడు షాపింగ్ చేసేప్పుడు. సో ఇదిగో వాడి వేషాలు చూసారా, వాడే చూపిస్తాడంట బ్యాక్డ్రాప్ అంతా తీయమని చెప్పి. అక్కడ వెనకేమో 8 ఫాయిల్ బెలూన్ వచ్చేసి 8 నెంబర్ తీసుకున్నాము, 8 ఇయర్స్ అన్నమాట ఇప్పుడు. సో హ్యాంగింగ్స్, బ్యానరు, బెలూను, ఇక్కడ వీడి యాక్షన్స్, కింద కేక్, ఫోటోలకి ఫోతులు అన్నమాట. సో నెక్స్ట్ వాడి బర్త్డే గిఫ్ట్ సైకిల్ అండి. ఇంతకుముందు చిన్నది ఉండేది, అది మరీ చిన్నగా అయిపోయింది. వాడి సెకండ్ థర్డ్ బర్త్డే ఇప్పుడు ఏమో తీసుకున్నాము. సో ఈసారి అయితే సైకిల్ అన్నమాట. యాక్చువల్లీ కీబోర్డ్ అనుకున్నాము, కాకపోతే ఈ కరోనా సిచ్యువేషన్లో ఇంకా క్లాసెస్ అవి ఇవి ఏమీ లేవు కదా, సో ఎందుకులే అనేసి సైకిల్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి కొంచెం ఫోటో సెషన్. సో ఇదైతే ఫస్ట్ టైం అనుకుంటా అండి, ఎవరు లేకుండా మేము ముగ్గురమే ఉండి సెలబ్రేట్ చేసుకునేది. ఇలాంటి టైం మళ్ళీ రావద్దు అని అయితే కోరుకుంటున్నాను. సో ఇదండి వాడి బర్త్డే సెలబ్రేషన్స్. హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మళ్ళీ వీడియోతో కలుసుకుంటాను.